సార్, కెమెరా వస్తాను. కొద్ది అనుకోండి సార్, కమ్మి కొద్ది అనుకోవా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి, అంజన గారి నాయకత్వం వదిలాలి, అంజన గారి నాయకత్వం వదిలాలి. గట్టి గురించి అన్నా ఇక్కడ పట్టేస్తున్నావా? ఫోటోలో రాలేదు. తండ్రి నువ్వు మంచిగా కూర్చోండి. టిఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి వర్యుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు కొత్తూరు మండలంలోని కసర్వా స్కూల్లో ఈ మున్సిపల్ చైర్మన్ లావాండ గారు, వాళ్ళ కౌన్సిలర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు నానరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, చాలామంది జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈట గణేష్ గారు, అదేవిధంగా రైతు సంఘం కోఆర్డినేటర్ నరసింహారెడ్డి గారు, చాలామంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఉత్సాహంగా సంతోషంగా కేటీఆర్ 100 సంవత్సరాలు జీవించాలి, వారి సేవలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరమని వాళ్ళు ఎంతో సంతోషంతో ఈరోజు ఈ కసూర్బా స్కూల్లో ఆవరణలో చెట్టునాట కార్యక్రమం కాకుండా పిల్లలకు కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు కోరుకుంటాం కేటీఆర్ ఇంకా 100 సంవత్సరాలు జీవించి ప్రజాసేవ చేయాలని, ప్రజలకు మాకు కావాల్సిన చాలామంది ఐటీ విద్యార్థులు ఇప్పుడు కేసీఆర్ మంత్రిగా లేనందుకు, ఐటీ మంత్రిగా లేనందుకు చాలా బాధపడుతున్నారు. కాబట్టి మళ్ళా అవకాశం దొరికి వాళ్ళకి సేవ చేసే భాగ్యం కావాలి, దొరకాలని ఆ భగవంతుడు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధి కావాలంటే కేటీఆర్ మళ్ళీ అవకాశం రావాలని.